వెల్కమ్ టు లైఫ్ టీవీ తెలుగు. డౌట్ లేదు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బాహుబలి 2 ట్రైలర్ ఉర్రుతలుపుతుంది. దీన్ని ఏపీ తెలంగాణలోని 300 థియేటర్లు ప్రదర్శించేందుకు సెన్సార్ బోర్డు UBA సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ కాపీనే ఇది. దీంతోపాటు బాహుబలికి సంబంధించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ను ఫ్యాన్స్కు షేర్ చేయాలనేదే మా ప్రయత్నం. ఫ్యాక్ట్ నెంబర్ 1, బాహుబలి 2 క్లైమాక్స్ పెట్టిన ఖర్చు 30 కోట్ల రూపాయలు. మొదటి పార్ట్ క్లైమాక్స్ ఖర్చుకు ఇది డబుల్. పైగా ఇంతవరకు ఇండియా సినిమా చరిత్రలో ఏ సినిమాకు ఇంత కాస్ట్లీ క్లైమాక్స్ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, బాహుబలి ది బిగినింగ్ 600 కోట్లు వసూలు చేసింది ఒక రికార్డ్ అయితే, బాహుబలి 2కి సంబంధించిన శాటిలైట్ రైట్స్ను సోనీ టీవీ దక్కించుకుంది. అది కూడా 51 కోట్ల రూపాయలకు. ఒక రీజనల్ను బేస్ చేసుకుని వచ్చిన డబ్బింగ్ సినిమాకు ఇంత ఖర్చు చేయటం పుల్లితెర చరిత్రలో ఇదే తొలిసారి. ఫ్యాక్ట్ నెంబర్ 3, బాహుబలి 2 కోసం ప్రభాస్, రాణా ఇద్దరు 30 కేజీల బరువు పెరిగారు. దీనికోసం చాలా స్ట్రిక్ట్ డైట్ తీసుకోవడంతో పాటు వియత్నాంకు చెందిన ఒక ట్రైనర్ దగ్గర రోజుల తరబడి మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, డైరెక్టర్ రాజమౌళి టీజర్ సీన్స్ కాపీ కొడతారని చాలామంది కామెంట్ చేస్తారు, కానీ క్రియేటివిటీ ఎక్కడున్నా తీసుకునే ఆయన చివరికి మేకప్ మెన్ సూచనలు కూడా ఫాలో అయ్యారు. తాజాగా రిలీజ్ అయిన ఒక పోస్టర్లో కింద డార్క్ షేడ్లో కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తుంటాడు, పైన మంటల్లో నుంచి కట్టప్ప ఒక బాబుని ఎత్తుకుని చూస్తుంటాడు. పోస్టర్ సూపర్ అనిపిస్తుంది కదా, ఈ ఐడియా ఇచ్చింది మేకప్ మెన్ జగన్ అని చాలా వినయంగా చెబుతున్నారు రాజమౌళి. ఫ్యాక్ట్ నెంబర్ 5, బాహుబలి 1 ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్, వీటితో సినిమా అయిపోయిందా అంటే కాదంటున్నారు రాజమౌళి. సమయం వచ్చినప్పుడు బాహుబలి 3 గురించి కూడా వెల్లడిస్తా అంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, బాహుబలి 1-2 రూపంలో వచ్చిన సినిమాలే కాదు, త్వరలో ఇది పుస్తక రూపంలో కూడా రిలీజ్ కాబోతుంది. దాని పేరే ద రైజ్ ఆఫ్ శివగామి. 500 పేజీలు ఉండే పుస్తకానికి కేరళకు చెందిన ఆనంద్ నీలకంఠన్ రచయిత. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలలో వెస్ట్ ల్యాండ్ బుక్స్ దీన్ని ముద్రించబోతోంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, April 28th బాహుబలి 2 రిలీజ్ కాబోతోంది, కానీ వరల్డ్ కల్చరల్ ఫెస్ట్లో భాగంగా లండన్లో దీన్ని ఒకరోజు ముందే ప్రదర్శించబోతున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అందరికంటే ముందు ఆ షో చూసి ప్రధాని మోదీ, క్వీన్ ఎలిజబెత్ తెలుసుకోబోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇక సినిమా విషయానికి వస్తే బాహుబలి, బల్లాలదేవ ఇద్దరు దేవసేనని ఇష్టపడతారు, కానీ శివగామి కూడా బల్లాలదేవుణ్ణి పెళ్లి చేసుకోమని దేవసేనని రిక్వెస్ట్ చేయడం ది కన్క్లూజన్లో చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, శివగామి ఆజ్ఞను ధిక్కరించినందుకు దేవసేన బాహుబలిని దేశం నుంచి బహిష్కరించడం కథలో మనం చూడబోతున్న ట్విస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఫస్ట్ పార్ట్లో వాటర్ఫాల్స్ అందానికి అభిమానులు ఫిదా అయిపోయి ఉంటారు, కానీ ఆ VFX నచ్చలేదని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ చాలా డిసప్పాయింట్ అయ్యారట. అందుకే దాన్ని మరింత మెరుగుపరిచి పార్ట్2లో ఇంకాస్త అద్భుతంగా చూపించబోతున్నారు. ఈ అన్నోన్ ఫ్యాక్ట్స్ మీరు చూడటం మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే కంటిన్యూస్ అప్డేట్స్ కోసం లైఫ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి.